వంద సంవత్సరాలు ఆరోగ్యంగా మనశ్శాంతితో జీవించడానికి ఈ పనులు చేస్తే సరిపోతుంది అని చాణిక్య చెప్పారు. అయితే అవి ఏంటో అనేది మనం ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్, టెలివిజన్, ఇంటర్నెట్ సైట్ వంటి ప్రాథమిక శాస్త్రీయ అభివృద్ధి లేనప్పుడు చాలామంది హీరోలు శాంతి మరియు ఆరోగ్యం జీవితం గడిపారు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా మన పూర్వీకులు ఆ సమయంలో దాన్ని అధిగమించగలే వివిధ ఉపాయాల్ని స్పష్టంగా వివరించారు. అలాంటి ఆలోచనలు నేర్పడానికి ఆ రోజు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈ వీడియోలో మనం ఈనాటికి చాలామంది ఆరాధించే చాణిక్యులను చూడబోతున్నాం. ఆ సమయంలో వంద సంవత్సరాల పైగా ఎలా జీవించారో ఆయన మనకు చెప్పారు. ఆయన ఆలోచనలు చాలా నేటికి అన్వేషించబడుతున్నాయి, అనుసరించబడుతున్నాయి. ఈ మనిషికి వేలాది సంవత్సరాల క్రితం ప్రతి వాక్య తర్వాత వివిధ మానసిక ఆధారాలు తెలుసు. వంద సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించడానికి చాణిక్య ఏం చెబుతున్నాడో అన్నది తెలుసుకుందాం. జ్ఞానజీవి, ఇతరులను బాధించడానికి మరియు ఎగతాళి చేయడానికి జ్ఞానం యొక్క జీవి అనే పదాన్ని ఉపయోగిస్తాం. కానీ నిజంగా ఈ పేరుకు సరిపోయే ఉత్తమ వ్యక్తి చాణిక్య. జీవిత పరమాణు విభజనపై అవగాహనలతో రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జీవితం మరియు శరీరం. వంద సంవత్సరాలు జీవించడం ఒక సాధారణమైన విషయం, కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే దానికోసం మన శరీరాన్ని, మనసుని సిద్ధం చేసుకోవడం. స్పష్టంగా శరీరం మరియు జీవితాన్ని మధ్య ఎల్లప్పుడూ సంబంధం ఉంటుంది. ఈ కనెక్షన్ మనల్ని సజీవంగా ఉంచుతుందని చాణిక్య చెప్పారు. మనసు, మన సంకల్పం కోసం శరీరం పనిచేయాలనుకుంటే మనసు మొదటి. మనసు మన నియంత్రణలోకి తీసుకోవాలి. ఎల్లప్పుడూ ఈ విషయంలో ఆయన ఖచ్చితంగా ఉండండి. దీన్ని సాధించడం మీరు అనుకున్నట్లు పర్వతాన్ని ఎత్తడం కాదు, ఇది చాలా సులభం. స్వీయ అనేది మిమ్మల్ని వెర్రి వాళ్ళని నడిపించే సాధనం. ఆలోచనలు, మన పని ఒక పని చేయడం మరియు ఒక విషయం చెప్పడం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఇది జీవితాన్ని చీకటిగా చేస్తుంది. ఇందులో మీరు మీ మనసులోని మాటను లోతుగా వినాలి. ప్రతిరోజు మీకోసం 30 నిమిషాలు కేటాయించి మీ గురించి మీరు ఆలోచించండి అని చాణిక్య చెప్పారు. ఈ ట్యూటోరియల్లో ఏదైనా అనుబంధ సంస్థ కోసం ఏదైనా ప్రోగ్రాం అనేది ప్రోత్సహించుకుంటూ ఉండాలి. మెదడు మానవ శరీరంలో కేవలం 2% బరువు కలిగి ఉంటుంది. కానీ ఇది మన శరీరం నుండి 20% కంటే ఎక్కువ శక్తిని పొందుతుంది. ఆ విధంగా ఒక మనసు యొక్క పనిని చెబుతుంది. ఈ శాతం నేడు కొద్దిగా ఎక్కువే. మన శరీరం యొక్క పని కంటే మెదడు యొక్క పని ఎక్కువ. మెదడు కూడా మన శరీరం మనసు యొక్క రంగు అని గుర్తించండి. ఆందోళన, నేటి కాల పరిమితిలో ఆందోళన చెందని మనుషులు లేరని నేను చెబుతాను. చిన్న వైఫల్యం లేదా చిన్న మానసిక సమస్య సంభవించినప్పుడు జీవితంలో ఏదో మిమ్మల్ని తాకినట్లు వెంటనే అనిపించకండి. ఇది కూడా పాస్ అవుతుంది అనే మనస్తత్వం మీ జీవితం మరియు మీ వెనుకున్న చోదక శక్తి అన్నమాట. శరీరం, మనసు సిద్ధం చేసిన తర్వాత మన శరీరాన్ని సిద్ధం చేయడమే తదుపరి పని. ఒంటరిగా డబ్బు సంపాదించడం సరిపోదు. ఆ డబ్బు కంటే మన శారీరక ఆరోగ్యం ఎంతో విలువైనది. మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. సమయం మార్చడం చాలా ముఖ్యం, కానీ దానికోసం దొరికిన ఆహారాన్ని తినడం ద్వారా మన శారీరక ఆరోగ్యాన్ని పాడు చేయవద్దని చాణిక్య చెప్పారు. శిక్షణ, ఆ రోజు శారీరక శ్రమ క్షీణిస్తున్నప్పుడు మనం దాన్ని గుర్తించకుండా ఉండకూడదు. మనసు ఒంటరిగా పనిచేస్తే అది ఆరోగ్యకరమైనది. శరీరం మనసుతో పాటు పనిచేయాలి, లేకపోతే రెండూ ప్రభావితం అవుతాయి. మీకోసం చిన్న మాట. చాణిక్య ఇలా చాలా వ్యాఖ్యలు చేసినప్పటికీ మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా మనశ్శాంతితో జీవించగలము. ఇందులో అతను
మనసు మరియు శరీరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మరియు సమాన ప్రతిపాదిక ఉన్నవారు మాత్రమే జీవితంలో విజయం సాధించగలరనే ఆలోచన సంక్షిప్తకరిస్తారు. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.